అందరికి నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మజిలీ సినిమా టీం అందరికీ, సో యాక్ట్ చేసిన అందరికీ, పనిచేసిన టెక్నీషియన్స్ అందరికీ నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. ఈ సినిమా సక్సెస్లో ఎవరి పాత్ర ఎంత ఉందంటే, ఇట్స్ ఎ శివ నిర్వాణ అనే డైరెక్టర్ చూసిన ఒక వరల్డ్ని అందరూ కలిసి వెళ్ళి ఆ వరల్డ్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళటంతో పాటు సినిమా చూసేటప్పుడు మనల్ని కూడా ఆ వరల్డ్లోకి తీసుకెళ్ళిపోయారు. సో దట్స్ ద గ్రేట్ థింగ్ అబౌట్ దిస్ మూవీ. నేను జనరల్గా శివ నిర్వాణ సినిమా ఫస్ట్ నిన్ను కోరి చూసినప్పుడు కూడా తనకి పర్సనల్గా కాల్ చేసి మాట్లాడాను అండ్ ఈ సినిమా చూశాను. జనరల్గా ఒక డైరెక్టర్ ఒక సినిమాని బిలీవ్ చేస్తే ఆ పాత్రని మనం సినిమా చూసి ఇంటికి వెళ్ళాక కూడా మనతో ట్రావెల్ అవుతూ ఉంటాయి మెమరీస్. అవి చాలా తక్కువ సినిమాలే మనకి జరుగుతూ ఉంటాయి. అలాంటి మ్యాజిక్ సెకండ్ సినిమాతో కూడా తను ప్రూవ్ చేసుకున్నాడు. ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ బ్రదర్. సో తనకి నా బెస్ట్ విషెస్ చెప్తున్నాను. అలాగే ఈ సినిమా చూసినంతసేపు నేను కుర్చీలో కూర్చొని ఆ క్యారెక్టర్స్తో నేను కనెక్ట్ అవుతూ ఉన్నాను. రావు రమేష్ గారు చేసేటప్పుడు ఆయన, అలాగే పోసాని గారు గురువు గారు ఆయన చేసేటప్పుడు, అందరికంటే సుబ్బరాజ్ చేసేటప్పుడు చాలా కోపం వచ్చింది. అదే చెప్తాను, చాలా తక్కువ కొట్టించారు నిన్ను అని. సో అంటే మనం సినిమా చూసేటప్పుడు అలా కనెక్ట్ అయిపోయాం. సో ఇంత మంచి సినిమాలో, ఈ సినిమాలో నాకు త్రూ అవుట్ గుర్తుండిపోయిన పాత్ర పూర్ణ క్యారెక్టర్. అండ్ నేను నాగ చైతన్య గారి గురించి చెప్పాలంటే, మేము ఒక 3-4 ఇయర్స్ నుంచి నేను ఎప్పుడు తను కలుస్తూ ఉంటాను. నేను తనతో ఎప్పటి నుంచి సినిమా చేద్దాం కూడా అనుకున్నాను, బట్ కుదరలేదు. బట్ సినిమాకి తను, అది ఫ్లాప్ అయినా హిట్ అయినా తన పందా మార్చుకోవట్లేదు. ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తాడు, ఒకటి తనకు నచ్చిన జోనర్ చేస్తాడు. అలా ప్రతి సినిమాకి తను షైన్ అవుతూ వస్తున్నారు. ఈ సినిమాతో నాకు తెలిసి కంప్లీట్ యాక్టర్గా ఈ సినిమాలో కనిపించారు నాగ చైతన్య గారు. సో సినిమాలో నాకు పూర్ణ అనే ఒక క్యారెక్టర్ కనపడింది, అంత గొప్పగా యాక్ట్ చేశారు. సో దట్స్ ఎ వండర్ఫుల్ జాబ్ సార్. అలాగే సమంత గారు అండ్ దివ్యాంశ, సో కొత్త అమ్మాయి, తను బాగా చేసింది. సమంత గారు సెకండ్ హాఫ్లో చూస్తున్నప్పుడు ఎక్కడా కూడా రియల్ లైఫ్లో వాళ్ళు హస్బెండ్ అండ్ వైఫ్ అయినప్పటికీ ఆ క్యారెక్టర్స్ పూర్ణ అండ్ సమంత వైఫ్ క్యారెక్టర్ అలాగే కనిపించేలా చేశారు. సో వన్స్ అగైన్ పనిచేసిన ప్రతి ఒక్కరికి నా విషెస్ చెప్తూ, అలాగే సాహు గారు అండ్ హరీష్, వీళ్ళతో నేను ఒక 4 ఇయర్స్ నుంచి వాళ్ళు ట్రావెలింగ్లో ఉన్నారు, ఎప్పటి నుంచో సినిమా చేద్దాం అనుకుంటున్నాను. సో వాళ్ళకి మంచి ఫ్యూచర్ రావాలి. చాలా సున్నితమైన నిర్మాతలు చూడండి, అందరి ఫేస్లు చూడండి, వాళ్ళ ఫేస్లు చాలా సున్నితంగా అలా పెట్టుకొని కూర్చుంటారు. సో అంత మంచి ప్రొడ్యూసర్స్. సో వన్స్ అగైన్ విచ్చేసిన అందరికీ, అలాగే బ్రదర్ తమన్ గారు, సో నేను కందిరి అనే సినిమా నుంచి ట్రావెల్ చేస్తున్నాను, నీకు ఒక సినిమా బాకీ ఉన్నాను, బట్ చాలా అది నేను చాలా ఫీల్ అవుతున్నాను, ఎప్పుడుగానే తీర్చేసుకుంటాను. సో అలాగే వేదిక మీద ఉన్న కొరటాల శివ గారికి, సో నాకు కూడా మీరు ఇన్స్పిరేషన్ సార్, బ్యాక్ టు బ్యాక్ సక్సెస్లు కొట్టుకుంటూ ప్రతి సినిమాకి. సో ఒక సక్సెస్ఫుల్ సినిమాని కంటిన్యూస్గా స్ట్రీక్లో తీసుకెళ్ళడం అనేది మామూలు విషయం కాదు. సో అలాంటి డైరెక్టర్ ఆయన ముందెళ్తూ మమ్మల్ని ఇన్స్పైర్ చేస్తున్నారు. సో అలాగే అందరికీ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ మీడియా వాళ్ళందరికి కూడా నా బెస్ట్ విషెస్. థ్యాంక్ యూ. Thank you so much. Hi, this is Trisha. Radhika Apte. Kosan Krishnamurthy. Neen Ali Matladutunnanu. You watching E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment. Entertainment.